వెల్కమ్ ఛానల్ పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలాసార్ వారితో మాట్లాడారు నమస్కారం సార్ సార్ అత్యాచార కేసు నమోదైంది హర్ష సాయి పైన ఇప్పుడు ఆయన రియాక్ట్ అయిపోయారు సమాధానం ఇచ్చారు ఇన్స్టాగ్రామ్ త్రూ ద్వారా అంటున్నారు మరి ఆయన ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు ఆయన వర్షన్ ఏంటి ఆయన ఏం చెప్తున్నారు సార్ యా హర్ష సాయి మీద ఒక అమ్మాయి కేసు పెట్టింది అది ఆ అమ్మాయి ఎవరంటే హర్ష సాయి ప్రొడ్యూస్ చేస్తున్న తను హీరోగా నటిస్తున్న మెగా అనే సినిమాకి ఆ అమ్మాయి కూడా ఒక నిర్మాత ఆ అమ్మాయి ఇప్పుడు ఈ కేసులో ఇతని మీద కేసు పెట్టింది ఆ అమ్మాయి మీద ఆ అమ్మాయి పెట్టిన దాంట్లో కొన్ని కొత్త విషయాలు ఇప్పుడు మళ్ళీ వెలుగులోకి వచ్చాయి ఇంతకుముందే నేను ఒక వీడియో చెప్పాను దాంట్లో ప్రధానంగా అమ్మాయి ఏం పెట్టిందంటే ఇతను కాపీరైట్స్ కోసం ఈ మెగా సినిమా కాపీరైట్స్ కోసం ఆ కాపీ రైట్స్ నా దగ్గర ఉన్నాయి ఆ కాపీరైట్స్ తను పొందాలనుకోవడం కోసం అతను ఏం చేశానంటే నాకు మత్తుమంది ఇచ్చి నన్ను లైంగికంగా అత్యాచారం చేసి దానంతా కూడా నా న్యూడ్ వీడియోలు ఫోటోలు తీసి నన్ను బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు నా కాపీరైట్స్ ఇచ్చామన్నాడు అనేది ఆ అమ్మాయి చెప్తున్న ఆరోపణ సో దాంతోపాటు అమ్మాయి పదే పదే రేప్ చేశాడని కూడా చెప్తుంది సో ఇది కొద్దిగా మళ్ళీ కన్ఫ్యూజింగ్గా ఉంది మనకి జానీ మాస్టర్ కేసు లాగే ఇది కూడా సిమిలారిటీస్ కనిపిస్తున్నాయి ఎందుకంటే మత్తు మంది అంటే ఓకే మత్తు మంది ఇచ్చి అత్యాచారం అంటే అది అర్థం చేసుకోదు పదే పదే రేపు అంటే మళ్ళీ అర్థం కాదు అట్లాగే ఫాల్స్ ప్రామిస్ అని కూడా మార్నింగ్ నిన్నంతా వచ్చింది అదేంటే పెళ్లి చేసుకుంటానన్నాడు వీళ్ళ నాన్న రామకృష్ణ కూడా కోడలుగా నన్ను చేసుకుంటానన్నాడు కానీ చేసుకోలేదు అనేది ఒకటి ఫాల్స్ ప్రామిసెస్ కూడా చట్ట ప్రకారం తప్పే అట్లాగే ఈమె పదే పదే అత్యాచారం చేస్తుంటే అది కూడా చట్ట ప్రకారం త్రీ సెవెంటీ సిక్స్ ఎన్ కింద వస్తుంది అనమాట దానికి మినిమం పదేళ్ళు జైలు శిక్ష ఉంటుంది అట్లాగే పాల్స్ ప్రామిస్కి కూడా పదేళ్ళు జైలు శిక్ష ఉంది ఇలాగా ఆమె ఇప్పుడు ప్రధానంగా వీళ్ళిద్దరి మధ్య డిస్ప్యూటు ఈ మెగా సినిమా చుట్టూ నడుస్తుంది అంటే అర్స సాయి మన ఆల్రెడీ నేను బయోగ్రఫీ చెప్పాను అతను స్టంట్ పి అంటారు అంటే ఒక చారిటీని ఒక పెద్ద ఈవెంట్ లాగా చేసి దాని నుంచి డబ్బులు సంపాదించడం వేరే వాళ్ళకి మనం దానం చేయడం ద్వారా మనం డబ్బులు సంపాదించడం అనేది మిస్టర్ బీస్ట్ అని అతను అమెరికాలో చేశాడు దాన్ని తను ఫాలో అయ్యాడు ఇతను విపరీతంగా సక్సెస్ సక్సెస్ అయ్యాడు దాదాపు తొమ్మిది కోట్ల పది కోట్ల మంది అతని వీడియోస్ చూస్తారు పది లాంగ్వే పది ఛానళ్ళు ఉన్నాయి అనేక లాంగ్వేజెస్లో అన్ని కలిపి కూడా దాదాపు రెండు మూడు కోట్ల వీఆర్ సబ్స్క్రైబర్లు ఉన్నారు అతనికి సో అందువల్ల పెద్ద హిట్ అనమాట అతనికి ఏంటంటే యూట్యూబ్ నుంచి యాడ్ రెవెన్యూ వస్తుంది స్పాన్సర్షిప్లు వస్తాయి తర్వాత పెయిడ్ అడ్వర్టైజ్మెంట్ కమర్షియల్స్ వస్తాయి అట్లా కాకుండా ఇన్స్టాగ్రామ్లో కూడా దాదాపు ముప్పై లక్షల మంది పైన ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో కూడా తను ప్రమోషన్స్ చేస్తాడు వాటి నుంచి డబ్బులు వస్తాయి సో ఎవరైనా సెలబ్రిటీ అయితే ఇప్పుడు వాళ్ళకి సోషల్ మీడియా నుంచి రకరకాల రూపాల్లో డబ్బులు వస్తుంది నెలకి తనకి దాదాపు ముప్పై నాలుగు లక్షల ఆదాయం వస్తుందని చెప్తున్నారు మొత్తం అతని నెట్వర్త్ ఇరవై ఐదు కోట్ల నుంచి ముప్పై కోట్ల వరకు ఉందని చెప్తున్నారు సో ఈ కాంటాక్స్లో అతని మీద ఈఎంఐ కేసు పెట్టిన దాంట్లో ఒకటేమో లైంగిక అత్యాచారం మొత్తం మంది ఇచ్చి ఫోటోలు తీసి అది బెదిరిస్తున్నారనేది రెండవదేమో తను తన దగ్గర రెండు కోట్లు తీసుకొని ఇవ్వలేదని చీటింగ్ కేసు కూడా ఉంది సో దీనికి ఇప్పుడు హర్షస్థాయి ఇమ్మీడియట్గానే స్పందించాడు సో స్పందించి అతను ఇన్స్టాలో పోస్ట్ పెట్టాడు ఇదంతా అబద్ధం ఆ అమ్మాయి నా నన్ను డబ్బులు నా దగ్గర నుంచి డబ్బులు లాగడానికి ఎలాంటి కేసు పెట్టింది సో దీని మీద నేను కాదు నా లాయర్ మాట్లాడతాడు అని కూడా ఆయన పెట్టాడు సో ఇప్పుడు లాయర్ ఏం చెప్తాడు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది లాయర్ కూడా జనరల్గా ఏం చెప్తారంటే ఇదే చెప్తారు అందరికీ తెలిసిందే అదేంటంటే అతను రేప్ చేయలేదు వాళ్ళిద్దరికి ఏ రకమైన సంబంధం లేదు ఆ అమ్మాయి ఈ సినిమాలో కో ప్రొడ్యూసర్గా ఉన్నింది తను రైట్స్ కోసం బ్లాక్మెయిల్ చేస్తుంది ఏదేమైనా ఈ సినిమా విషయంలో ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయనేది అర్థమవుతుంది ఈ అమ్మాయి అమ్మాయి కాబట్టి మేబీ వీళ్ళిద్దరి మధ్య అఫేర్ కూడా ఉండే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడు తన ఒక పెద్ద సెలబ్రిటీ కాబట్టి ఆ సెలబ్రిటీ స్టేటస్తో తను అందమైన అమ్మాయిలు తనకి దొరికే అవకాశం ఉంది మామూలుగానే ఇవాళ మనం చూస్తున్నాం మామూలు కొంత సెలబ్రిటీకే అమ్మాయిలు అతన్ని వాళ్ళని లైక్ చేయడం ఇవన్నీ జరుగుతుంటాయి వాళ్ళతో స్పెండ్ చేయడానికి ఇష్టపడడం అలాగే అలాగే డబ్బు సెలబ్రిటీ స్టేటస్ రెండు ఉన్న వాళ్ళతో అమ్మాయిలు కూడా కాంపిటీషన్ ఉంటుంది అలాంటి వాళ్ళతో సో అలాంటివి వెళ్ళినప్పుడు నెక్స్ట్ వాళ్ళ ఇద్దరి మధ్య ఓన్లీ అక్కడ వరకే లైంగిక వ్యవహారాల వరకే ఉండదు డబ్బులు వెళ్ళిపోతుంది డబ్బుల తర్వాత వ్యాపారాలు ఇవన్నీ ఇంకా అంతు ఉండదు కోరికలకి సో ఈ క్రమంలో మనకి ఎక్కువ ఇంకా పెరుగుతాయి రాబోయే కాలంలో సెలబ్రిటీల కేసులు అన్నీ విపరీతంగా పెరగబోతున్నాయి ఆల్రెడీ అబ్బాయిలు భయపడుతున్నారు ఏ అమ్మాయి తన స్నేహం చేయాలంటే భయం వేసే పరిస్థితి ఇప్పుడు వచ్చేసింది అట్లాగే సినిమా ఇండస్ట్రీలో కూడా ఎవరికి ఏమన్నా ఛాన్సులు ఇవ్వాలనుకున్నా ప్రాపర్గా ఛానల్స్లో వెళ్ళిపోవడం వీళ్ళు అసలు కలవకుండా ఉండడం మ్యాక్సిమం ట్రై చేస్తున్నారు ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు ఎందుకు వచ్చినా గడవ ఆ అమ్మాయితో క్లోజ్గా ఉండి అమ్మాయి ఏమన్నా సెల్ఫీ తీసుకొని దాన్ని ఏమైనా మార్పింగ్ చేసి ఏమైనా పెడతదేమో అన్న భయం పరి పరిస్థితి పెరిగిపోయింది ఎందుకంటే టెక్నాలజీ రావడం ఈ డీప్ ఫేక్ టెక్నాలజీ వచ్చేసరికి ఫోటోలు ని న్యూట్గా చేసేయచ్చు ఫోటోలు లేకుండా కూడా మనల్ని క్రియేట్ చేసేయచ్చు మన ఫోటో ఉంటే వీడియో చేసేయచ్చు ఏమైనా చేసేయచ్చు సో ఇంత అంటే ఏమీ లేకుండా కూడా అన్నీ ఉన్నట్టుగా క్రియేట్ చేసేయచ్చు సో అందుకని ఇవాళ ఒకటి అమ్మాయిలని వంచడం కావచ్చు అమ్మాయిల మీద అత్యాచారాలు కావచ్చు మన దేశంలో విపరీతంగా ఉన్నాయి అది నో డౌట్ అమ్మాయిల మీద దాడులు కావచ్చు రకరకాల రూపంలో వాళ్ళ మీద అత్యాచారాలు కావచ్చు జరుగుతున్నాయి క్రైమ్స్ అగైనస్ట్ వమెన్ అనేది బలంగా ఉంది అట్ ద సేమ్ టైం వెమెన్ కూడా కొంతమంది అందరూ కాకపోవచ్చు కొంతమంది ముఖ్యంగా అర్బన్ ప్లేసెస్లో సెలబ్రిటీ డబ్బు ఉన్న వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం కూడా బలంగా పెరుగుతుంది కేసులు పెట్టడం అందుకనే రేప్ కేసులు పెట్టడం అంటే ఇప్పుడు ఒక అమ్మాయి తన వాలంటీర్గా ఒక అబ్బాయితో ఏ పదేళ్ళలో ఉన్న తర్వాత నాతో నా నన్ను రేప్ చేశాడని పెట్టేస్తుంది సో దీన్ని ఇంకా కోర్టులో తేలాలి సో ఇటువ ఇది బేసిక్గా జరుగుతుంది అయితే ఇక్కడ మనకేందంటే ఇండియాలో ప్రాసెస్ ఈజ్ పనిష్మెంట్ కోర్టులో తేలి శిక్ష పడడం ఒకే శిక్ష పడకముందే ఈ ప్రాసెస్సే అతనికి శిక్షలాగా మారిపోతుంది బెయిల్ త్వరగా రాదు రెండవది మీడియా అంతా కూడా అతన్ని మీడియా ట్రయల్స్లో అతను దోషిగా నిలబెడుతుంది సమాజం అంతా కూడా అతన్ని దోష అనుకుంటుంది దాని తర్వాత నిర్దోషం తేలినా కూడా ఇతను మేనేజ్ చేసుకుని బయటకు వచ్చాడేమో అనుకుంటారు తప్ప అతని నిర్దోషం నిరూపించడం అయితే అసాధ్యం ఎందుకంటే అభియోగమే అంటే వాళ్ళ మీద మనం నింద ఒకరి మీద నింద మోపడమే నింద చేసినట్టుగా వస్తుంది కాఫ్కా ఎప్పుడో రాశాడు నన్ను ఎవరైనా నా మీద నింద మోపితే నేను కూడా నేరం చేసినట్టు ఫీల్ అవుతానని రాశాడు కాఫ్కా అది వ్యవస్థకున్న బలం అని రాశాడు అలాంటిది ఇంకా వేరే వాళ్ళు ఫీల్ అవ్వరా కాబట్టి ఇది పెరిగిపోతున్నాయి సో మరి ఇతను సమాధానం ఇప్పుడు ఏదేమైనా హర్షస్థాయిని ఒక అందుకు అభినందించాలి అతను మన జాని మాస్టర్ లాగా పారిపోలేదు ఇమ్మీడియట్గా పోస్ట్ పెట్టాడు ఒక లాయర్ని పెట్టుకున్నాడు డీల్ చేయడానికి రెడీ అయ్యాడు అవసరమైతే జైలుకి వెళ్తాడు జైల్లో కూడా అతను నాకు తెలిసి అక్కడ కూడా యూట్యూబ్తో వీడియో తీసి పెట్టేసినా పెట్టేస్తాడు అక్కడ వరకు జైలర్లకి ఇతను డబ్బులు ఇచ్చి దాన్ని కూడా పెట్టినా పెడతాడు అంటే తనకి కొంత స్మార్ట్ అనేది మనకు అర్థమవుతుంది అంటే తనకి నెగిటివ్గా ఉన్నదాన్ని కూడా తను పాజిటివ్గా మార్చుకొని రెవెన్యూ మోడల్గా మార్చుకుంటారు రేపు పొద్దున్న జైల్లో మూడు నెలలు ఉన్నాడు అనుకో జైల్లో కూడా ఎవరికైనా అతను డబ్బులు ఇవ్వచ్చు మెడిసిన్స్ ఇవ్వచ్చు అక్కడ ఉన్న వాళ్ళని అడాప్ట్ చేసుకోవచ్చు వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్ ఇస్తాను అని చెప్పచ్చు దాన్నంతా వీడియోలు తీసి వాళ్ళ ఫ్యామిలీస్కి పెట్టచ్చు అలాగే అతను అది కూడా అతనికి రెవెన్యూ మోడలే సో ఇది కూడా అతనికి పబ్లిసిటీ అలా ఉపయోగించుకుంటున్నాడు మామూలుగా అయితే ఎవరి పబ్లిసిటీ ఈజ్ గుడ్ అనేది ఒక సామెత ఉంది బ్యాడ్ పబ్లిసిటీ అనేది లేదని కానీ దానికి ఎక్సెప్షన్స్ ఉంటాయి చాలాసార్లు బ్యాడ్ పబ్లిసిటీ వల్ల కూడా మన కెరీర్లు తినే అవకాశం ఉంది ఇవాళ ఉన్న మీడియా పరిస్థితుల్లో కానీ ఇతనికి మాత్రం బ్యాడ్ పబ్లిసిటీ అనేది ఉండకపోవచ్చు నాకు తెలిసి దీన్ని కూడా తను తెలివిగా ఉపయోగించుకుని దాన్ని కూడా యూట్యూబ్ వీడియోలు పెట్టి దాన్ని కూడా మనీగా కన్వర్ట్ చేసుకొని ఇంకొంత ఇది అవుతాడు ఎందుకంటే తను పైనరు అనవచ్చు ఇండియాలోనే ఈ స్టంటింగ్ ఫిలాసఫీలో పైనర్ అంటే ఛారిటీని ప్రాఫిటబుల్గా మార్చుకున్న వ్యక్తుల్లో ఇతను ముందు వరుసలో ఉన్నాడు కాబట్టి ఇతనికి